स्कूल పిల్లలకు లంచ్ బాక్స్ కట్టడం ఎంత ఇబ్బందో నాకు తెలుసు. తెల్లారి లేవాలి, వాళ్ళకు ఏదన్నా తినబెట్టాలి, తయారు చేయాలి, మళ్ళీ మధ్యాహ్నానికి వండాలి. అంటే ఏ తల్లికన్నా ఇబ్బంది. కొందరు కూరలు చారులు పాడ్డాల కాడికెళ్ళి తెచ్చుకుంటారు, కానీ మా అమ్మ అయితే ఇంత తొక్కురవ్వ వేసి అంచుకు ఓ సల్ల మిరపకాయ పెడుతుండే. ఎందుకంటే మా అమ్మ కూడా పనికి పోతుండే కదా, మాకు వంటకు టైం లేకపోయేదన్నట్టు. ఇసొంటి పథకాలు అప్పట్లో ఉండుంటేనా అనుకొని ఏం లాభం తీయుండ్రి. స్కూల్లో చెప్పే చదువు మెదళ్ళకెక్కాలన్నా, పొరలకు కొంత ఆసరా ఉండాలన్నా తిండి చాలా ముఖ్యం. అందుకే మధ్యాహ్న భోజన పథకాలు దేశమంతటా గట్టిగానే పెడుతున్నారు అన్ని సర్కారోళ్ళు. తెలంగాణల సన్న బియ్యం పప్పుచారు పోసి పెడుతుంటే పక్కకు జగనన్న ఫోర్టిఫైడ్ బియ్యం పులిహోర గుడ్డు చిక్కీలు పంచి పొరలకు మంచి తిండే పెడుతున్నాడు. మొన్న నడమ వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ పథకంలో వారానికోసారి చికెన్ కూర మంచి పండ్లు కూడా పెడతా అని చెప్పేవరకల్లా, ఇటు తమిళనాడు స్టాలిన్ కూడా వారానికోసారి కోడికూర పెట్టాలని ఆలోచన చేస్తున్నాడట. అందరూ తినేవారం అంటే బుధవారమో ఇంకో రోజో చూసుకొని స్కూల్ పిల్లలకు మంచిగా అన్నం చికెన్ కూర వండి పెడతారట. పెరుగుతున్న ధరలకు ఇళ్లలోనే చికెన్ తెచ్చుకున్నాడు మానేశ్వరు చాలామంది. అసుంటిది స్కూళ్లలో వందల మంది పిల్లలకు చికెన్ పెట్టుడు గొప్ప సంగతి అని చాలామంది సంతోషపడుతున్నారట. ఇటు కొందరు కాషాయపు రంగు పాటోళ్ళు పిల్లలకు స్కూల్ నుంచే నాన్ వెజ్ పెట్టుడు కరెక్ట్ కాదని వాదిస్తున్నారట. ఏదైతే తినటోళ్ళు తింటారు, తిననోళ్ళు పప్పుచారు పోసుకొని తింటారు కావచ్చు, కానీ ఇసుంటి పథకాలే మన తెలంగాణలో కూడా పెడితే పోరలు ఇంకింత ఇష్టంతో స్కూల్కు పోతారు, బలంగా తయారవుతారు అంటున్నారట తల్లిదండ్రులు. అసలుకే మన తెలంగాణలో జరంత కౌసు పిచ్చక కాబట్టి వారానికి ఓపరి పెడితే మంచిగానే ఉంటుందని చాలా మంది అనుకుంటున్నారు. దేనికన్నా పెట్టి పుట్టాలి అనేది పాత ముచ్చట, కానీ ఈ కాలంలో పుట్టినోళ్ళకు అన్ని పెడుతున్నారు అనేది కొత్త మాట అనుకుంటున్నారట అప్పట్లో పస్తులుని కడుపులు కాల్చుకొని స్కూళ్ళలో చదువుకున్నోళ్ళు.